లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే దానికి వాళ్లే బాధ్యులు లక్ష్మణ్, మన పార్టీ పడిపోతే దానికి వాళ్లే బాధ్యుల. ఏంది లక్ష్మణ్ అన్న, పెద్ద మనిషి మీరు, ఎంతో మంచి వాళ్ళు మీరు, ఇట్లా ఏందని ఇట్లా మాట్లాడతారు ఏంది లక్ష్మణ్ అన్న, మీరు ఎట్లా పడిపోద్దన్న? 10 ఏళ్ళు ఉంటామన్న అధికారంలోకి, ధర్మంగా కూలగొడతారా మీరు? చెప్పండి, న్యాయమే చెప్పండి. ప్రజలిచ్చిన ప్రజలు నిలబెట్టి తెచ్చుకున్న పార్టీని, ప్రజాపార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టి మీరేందన్న? మమ్మల్ని బాగా చేయడానికి సహకరించండి. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి, తప్పయ్యా ఇది ఇట్లా చేయండి అని చెప్పండి. మాకు 65 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మేము పార్టీ అధికారం ఇస్తే మమ్మల్ని 6 నెలలు కూడా మమ్మల్ని ఉండనీయడానికి ఎందుకని? అంత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగానే ఉందా మీకు? 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉంటే బాగానే ఉందా అన్న మీకు? మేము 6 నెలలు రంగాలి మా మీద మీకు ఎందుకన్నా అంత కోపం లక్ష్మణ్ అన్న? అట్లా అనకండి అన్న, అట్లా మాట్లాడకండి. మీరు ఎంపీగా పోటీ చేయండి, మీరు సీట్లు తెచ్చుకోండి, ట్రై చేయండి, తప్పలేదు. కానీ మమ్మల్ని పడగొడతాం, మమ్మల్ని పడగొడతాం, మమ్మల్ని పడగొడతాం, ఏం దానివల్ల మీకు వచ్చే లాభం ఏంది? ఇది కామెంట్ బీఆర్ఎస్ ఓ సచ్చిన పాము అని ఆయన కామెంట్ చేసిన ఆయనే చెప్తాను. ఇది ఇది ఏకీభవిస్తారా లక్ష్మణ్ గారు కామెంట్ తోటి? అది ఏకీభవిస్తా.